హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ దీవెన. ఈరోజు మీకు నేను రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో టేస్టీగా చెప్పబోతున్నాను. దానికి కావాల్సినవి ముందుగా ఒక 2 కిలోల రొయ్యలు తెచ్చుకున్నాను. వాటిని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను. నేనైతే వాటర్లో ఒక 7-8 టైమ్స్ కడుగుతానండి, లేకపోతే ఒక జల్లెడ పెట్టుకొని దాన్ని పైప్ కింద పెట్టేసి వాటర్ పైప్ కింద ఇసుకంత పోయేలాగా బాగా నీట్గా చాలాసార్లు కడగండి, ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా అందుకని. సో అలా కడిగిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ పసుపు, 4 స్పూన్లు ఉప్పు వేసుకున్నాను, మీకు సరిపడినంత వేసుకోండి. అలాగే కారాన్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని కలిపేసి మ్యారినేట్ చేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టారండి. సో పసుపు ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక గరిటెడు నూనె కూడా వేసుకున్నాను, ఎందుకంటే రొయ్యలు పొయ్యి మీద పెట్టినప్పుడు సెగకి అడుగంటకుండా ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు చికెన్కి మటన్కి వేసినట్లుగా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు అలా పోయకూడదండి, ఎందుకంటే అవి ఆల్రెడీ సీ ఫుడ్ కాబట్టి దాంట్లో వాటర్ ఉంటుంది. ఉడకబెట్టినప్పుడు మీకు చూపిస్తాను, నీళ్లు అవే ఊరుతాయి రొయ్యల్లో, తెలియకపోతే మాత్రం మొత్తం పేస్ట్ అయిపోతాయి రొయ్యలన్నీ. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్ మీద ఇలాగ పొయ్యి పైన పెట్టాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా, నేను చెప్పాను కదా నీళ్ళన్నీ ఇలాగ మొత్తం పైకి వచ్చేస్తాయి, సీ ఫుడ్ కదండి మొత్తం నీళ్ళు ఇలాగ పైకి వచ్చాయి. సో ఈ నీళ్ళు మొత్తం ఎగిరిపోయేలాగా బాగా దగ్గరకు వచ్చేలాగా ఒక 20 మినిట్స్ రొయ్యల్ని ఉడకబెట్టుకోవాలి. సో అవి ఉడికే లోపల మనము ఉల్లిపాయలని ఇలాగా కట్ చేసుకోవాలండి, నేను చూపించాను కదా ఆ షేప్లో. అలాగే మీకు తినే కారానికి తగ్గట్టుగా మిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు చూసారా ఎగిరిపోయాయి మొత్తం నీళ్ళన్నీ. సో ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ రొయ్యల్ని పక్కన పెట్టుకుందాము. అంతలోపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని దాంట్లో రొయ్యల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె పోసుకున్నాను. నూనె కొద్దిగా వేడి అయిన తర్వాత ఈ ఉడకబెట్టిన రొయ్యల్ని చల్లారిన తర్వాత బాండిలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకున్నానండి. మరి డీప్ ఫ్రై చేయొద్దు, బాగా గట్టిగా అయిపోతాయి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ 2 సార్లు వేసుకుని మొత్తం ఫ్రై చేసుకున్నాను. అలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 కిలోస్ రొయ్యలు కదా 2 టైమ్స్ వేపాను. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాను. రెండోసారి కూడా వేసుకొని వేపేశాను. సో అంతలోపు నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ యాక్చువల్గా ఉడికేటప్పుడు వేస్తే బాగుంటుంది లేదు కాబట్టి ఇన్స్టెంట్గా అల్లము చిన్నుల్లిపాయలు కర్రీకి తగ్గట్టుగా ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా కట్ చేసి మిక్సీ వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం వేపడం అయిపోయింది రొయ్యల్ని, ఫ్రైకి తగ్గట్టుగా వేపాను. తర్వాత అదే బాండీలో ఏదైనా గసి ఉంటే పక్కకు తీసేసుకోండి, లేకపోతే ఉన్నా పర్లేదు బాగానే ఉంటుంది. సో అదే బాండీలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో అవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. సో ఇలాగ ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా, ఇప్పుడు దీంట్లోకి మనము ఇన్స్టెంట్గా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. సో ఇప్పుడు ఈ 4 వేగిపోయాయి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. సో సాల్ట్ నేను యాక్చువల్గా ఉడికేటప్పుడే వేసాను కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ వేయలేదు, మీకు సరిపడకపోతే వేసుకోండి. ఇప్పుడు నేను గరం మసాలా పొడి ఇంట్లో చేసుకున్నానండి, బయటివి వాడను. సో సరిపడా గరం మసాలా పొడి వేసుకున్నానండి, 3 స్పూన్స్ వేసుకున్నాను. సో ఆ గరం మసాలా పొడిని మొత్తము పచ్చి వాసన పోయేలాగా, యాక్చువల్గా దినుసులు వేపుకుంటే పచ్చి వాసన రావు, వేపుకొని వేసుకోకపోతే పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగ కలిపి పెడుతూ ఉండాలి ఒక 5 మినిట్స్. సో ఇప్పుడు ఇలాగ దగ్గరికి వచ్చేసాయి కదండి, గ్రేవీలాగా తయారైపోయింది ఈ ఫ్రై మొత్తం. ఇది చాలా బాగుంటుందండి. ఇప్పుడు
మనం ఫ్రై చేసి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, రొయ్య ముక్కలు, వాటన్నిటినీ వేసి ఈ మసాలాలో వేసి కలిపి పెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి ఇంకా 2 మినిట్స్ ఉంచేసి సెగ తగిలిన తర్వాత స్టవ్ కట్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్. ఇప్పుడు గార్నిషింగ్ గురించి, టేస్ట్ గురించి కూడా కొత్తిమీర వేసుకుని ఇలాగ రెడీ అయిపోయిందండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.